హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిలో. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ అండి. వెజ్ బిర్యానీ అంటే అందరికీ ఎంతో ఇష్టం కదా. ఒకసారి వెజ్ బిర్యానీని ఇలా ట్రై చేసి చూడండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నేను 250 grams బాస్మతి రైస్ తీసుకున్నానండి. బిర్యానీ కదా, బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ అవైలబుల్ లేని వాళ్ళు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 times వాటర్తో బాగా కడిగి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని 30 minutes వరకు మనం పెట్టి నానబెట్టుకుందాము. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 1 liter వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇలా మరిగించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు మరియు క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ వెజిటేబుల్స్ మొత్తం ఉడకవలసిన అవసరం లేదు. కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వీటిని బయటకు తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ పైన చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం కిందకు దిగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. నేను ముందుగానే 2 teaspoons పచ్చి బఠానీ తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. 1/2 hour పాటు వాటిని యాడ్ చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 5 లవంగాలు, 1 teaspoon షాజీరా, 2 బిర్యానీ ఆకులు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, 1 teaspoon ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon పసుపు. పసుపు మనం కూరగాయ ముక్కలు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలండి. కారం 1 teaspoon, జీలకర్ర పొడి 1/2 teaspoon, బిర్యానీ మసాలా 1/2 teaspoon, పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ కొద్దిగా, ఆయిల్ 1/2 cup, నెయ్యి 2 teaspoons మరియు 1 cup పెరుగును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో 1 liter వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలా సామాగ్రిని యాడ్ చేసుకుందాము. చెక్క, లవంగం, షాహిజీరా, ఇలాచీ, నల్ల యాలక, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత 1 teaspoon సాల్ట్ మరియు 1 teaspoon ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అనే కదండి, ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండిగా వచ్చినటువంటి జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వలన అన్నం పొడిపొడలాడుతూ చక్కగా వస్తుంది. మనకి ఈ రైస్ కూడా పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదండి, 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికినటువంటి రైస్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ పైన ఒక లేయర్లా వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా, కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 teaspoon నెయ్యి, రెడ్ ఫుడ్ కలర్ని ముందుగానే వాటర్లో కలుపుకొని పెట్టుకున్నానండి. రెడ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకొని దానినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఆవిరి ఏమాత్రం పోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆవిరి పోతుంది అనుకుంటే పైన కొంచెం వెయిట్ని పెట్టుకోవాలి. 5 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను 2 cups పెరుగును తీసుకున్నాను. దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ 1/2 cup, 1/2 cup ఆనియన్ పీసెస్, టేస్ట్కు సరిపడా సాల్ట్, 1/2 teaspoon జీలకర్ర పొడి మరియు శనగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. 15 minutes అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. అంతేనండి, మన టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చేసింది కదండి. వేడివేడిగా తింటే ఈ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ మీ ప్రశాంతి.